Observe the below diagram and find the values of x and y. X anedi length of line segment BC. ఇక్కడ y అనేది లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ సిడి రైట్. మీరు చూస్తే ఇక్కడ ఏబిఈ అనేది ఒక ట్రయాంగిల్, బిఈఎఫ్ అనేది ఇంకో ట్రయాంగిల్. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి రైట్. ఈ ఇచ్చిన ఫిగర్ని యూస్ చేసుకుని మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, ఇది సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకుని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2015లో ఇచ్చారు. లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం నౌ. ఇన్ అవర్ ఛానల్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ మ్యాథ్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నౌ and share it with your friends. Thank you. Observe the below diagram and find the values of x and y. X anedi BC length and CD length vachi y. We have to find these two values. Meer observe chesthe ABE anedi oka triangle right. Andulo two sides ni cut chestu there is a line that is CD right. So manam ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం దీన్ని రీడ్రా చేస్తాను. మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు, బట్ ఐఎమ్ రీడ్రాయింగ్ ఇట్. సో మీరు చూడండి ఏబి అనేది సిడికి ప్యారలల్ అని చెప్తున్నారు ఇక్కడ రైట్. ఏబి అనేది సిడికి ప్యారలల్ అని చెప్తున్నారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ట్రయాంగిల్ ఏబిఈ అనేది ఒకటి ఉంది, ట్రయాంగిల్ ఏబిఈ రైట్, అండ్ ట్రయాంగిల్ సిడిఈ అనేది ఇంకో ట్రయాంగిల్ ఉంది. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్సా కాదనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ టూ ట్రయాంగిల్స్. ఈ టూ ట్రయాంగిల్స్లో ఒక్కొక్క ట్రయాంగిల్కి త్రీ యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ ఈ. ఇక్కడ చూస్తే యాంగిల్ సి, యాంగిల్ డి అండ్ యాంగిల్ ఈ రైట్. సో ఈ త్రీ యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్కి ఈక్వల్ అయితే కనుక ట్రిపుల్ ఏ క్రైటీరియా బట్టి మనం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు రైట్. దానికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ యాంగిల్ ఈ అనేది రెండు ట్రయాంగిల్స్లోనే ఉంది కాబట్టి యాంగిల్ ఈ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ అని రాశాను. తర్వాత మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏబి అనే లైను సిడి అనే లైన్కి ప్యారలల్ లైన్ రైట్. ఏబి అనే లైను సిడి అనే లైన్కి ప్యారలల్గా ఉంది అని చెప్తున్నారు. లెట్ మీ డ్రా ఏ ట్రాన్స్వర్సల్ కటింగ్ త్రూ ఇట్. ఓకే, ఆ ట్రాన్స్వర్సల్ కట్ చేస్తున్న ట్రాన్స్వర్సల్ ఉంది కదా, ఆ ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అనేది మనకు తెలుసు. సో నౌ ఇఫ్ లెట్ మీ ఎక్స్టెండ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్, ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నాం అనుకోండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అన్నారు కాబట్టి యాంగిల్ బి ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు యాంగిల్ డి రైట్. లెట్స్ రైట్ దట్. అలాగే ఈ సైడ్ ఎక్స్టెండ్ చేయండి, ఈ ప్యారలల్ లైన్ని ఈ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేసి దీన్ని ట్రాన్స్వర్సల్ అన్నాం అనుకోండి. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈక్వల్, అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అయింది రైట్. అంటే ట్రయాంగిల్ ఏబిసిలో సారీ ఏబిఈలో త్రీ యాంగిల్స్, ట్రయాంగిల్ సిడిఈలో త్రీ యాంగిల్స్కి ఈక్వల్ కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, ట్రిపుల్ ఏ క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు సారీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిఈ అని చెప్పొచ్చు రైట్. ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏబిఈ అని రాసాం, ఇక్కడ సిడిఈ అని రాసాం. ఆర్డర్ మార్చి రాయట్లేదు, సిఈడి అని కానీ లేకపోతే డిఈసి అని కానీ. మీరు చూడండి ఇక్కడ ఈ అనేది ఇక్కడ ఈ అనే దానికి ఈక్వల్, యాంగిల్ ఈ అనేది యాంగిల్ ఈకి ఈక్వల్ రైట్. యాంగిల్ ఏ అనేది యాంగిల్ సికి ఈక్వల్ కాబట్టి ఫస్ట్ లెటర్గా యాంగిల్ ఏ రాసుకున్నాం, ఇక్కడ సి అనే లెటర్ని రాసుకున్నాం. బి అనేది డికి ఈక్వల్ కాబట్టి బి అండ్ డి అనేవి తర్వాత రాసాం. ఈ అనేది ఈకి ఈక్వల్ కాబట్టి ఆఖరిలో రాసాం రైట్. ఇలా రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకో మీకు అర్థం అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్డర్లో ఆర్ ఈక్వల్ యాంగిల్స్ ఆర్డర్లోనే రాసుకుంటే ట్రయాంగిల్ నేమ్స్ ఈజీ అవుతుంది. మీరు ట్రయాంగిల్ ఏబిని ఈబిఏ అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు రైట్. కానీ ఈక్వల్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆర్డర్ మిస్ అవ్వకుండా రాస్తే యూజ్ అవుతుంది. ఓకే, నౌ వీఆర్ డన్ విత్ దిస్ ట్రయాంగిల్. నౌ లెట్స్ లుక్ ఎట్ ట్రయాంగిల్ BEF. దాన్ని రీడ్రా చేద్దాం. ఈ పర్టికులర్ థింగ్ చూస్తే కనుక CD అనేది EFకి ప్యారలల్ అని చెప్తున్నారు, రైట్? నౌ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ B ఆఫ్ అదర్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ BCD అనేది ఒక ట్రయాంగిల్, ట్రయాంగిల్ BFE అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే కనుక రెండు ట్రయాంగిల్లోనే యాంగిల్ B అనేది సేమ్ కాబట్టి లెట్ మీ రైట్ దట్ యాంగిల్ B of one triangle equal to angle B of another triangle. Now I can make use of even rendu parallel lines annam kabatti, sorry, even ee rendu parallel lines annam kabatti we can make use of these parallel lines and then define the corresponding sides, right? Corresponding sides em avutayi meer chuste ganaka idi deeniki corresponding angle, idi deeniki corresponding angle, right? Now let's write that angle D equal to angle E and angle C equal to angle F. దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, ట్రయాంగిల్ BCD అనేది ఏదైతే ఉందో స్మాలర్ ట్రయాంగిల్ దాట్ ఈజ్ సిమిలర్ టు ద బిగ్గర్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ BFE. ఒక ఆర్డర్లో రాసుకుందాం అనుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు రైట్ BDC అనే ఆర్డర్లో రాసాం కాబట్టి ఇక్కడ BEF అనే ఆర్డర్లో రాసాం, రైట్? సో ట్రిపుల్ A క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమని చెప్తుంది, ట్రయాంగిల్ BDC is similar to triangle BEF. Understood? Now let's note these two. ఈ రెండు ట్రయాంగిల్స్ ఎప్పుడైతే సిమిలర్ అని చెప్పామో, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాము మనకి తెలుసు, కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి అని అడిగితే యూనో ఒక్కొక్కసారి తెలుసుకోవడం కొంచెం ట్రిక్కీ అవుతుంది, అందుకోసమే మనం ఇక్కడ ఒక ఆర్డర్లో రాసుకోవాలని చెప్పాం కదా. BD అండ్ BE ఆర్ కరస్పాండింగ్ సైడ్స్. మీరు చూడండి స్మాలర్ ట్రయాంగిల్లో BD ఏదైతే ఉందో దాని కరస్పాండింగ్ సైడ్ ఏంటి, బిగ్గర్ ట్రయాంగిల్లో BE. అర్థమైందా? నా CD కరస్పాండింగ్ సైడ్ EF మనకు ఆల్రెడీ తెలుసు, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని కూడా, రైట్? తర్వాత కరస్పాండింగ్ సైడ్ ఏంటి అంటే BCకి కరస్పాండింగ్ సైడ్ BF. అర్థమైందా? అవి సేమ్ రేషియోలో ఉంటాయి అని చెప్తున్నాం. అంటే BD/BE ఈక్వల్ టు CD/EF ఈక్వల్ టు BC/BF. మనకు తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. CD అనేది Y, రైట్? అండ్ EF ఏంటి 15, రైట్? BC ఈజ్ X, BF ఏంటి X+6, రైట్? So BD/BE equal to Y/15, that is equal to X/X+6, right? Now BD ni P anukunte ganaka, DE ni Q anukunte BD/BE em avutundi P/P+Q avutundi. Please note this, it is important. So P/P+Q equal to Y/15, that is equal to X/X+6. ఈ PQ ఎందుకు డిఫైన్ చేసామంటే ఈ BDE అనే లైను టూ ట్రయాంగిల్స్ మనం చూస్తున్న ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి కామన్గా ఉంది కాబట్టి దాన్ని లెన్స్ P and Q అని డిఫైన్ చేస్తాం. ఓకే, ప్లీజ్ నోట్ దిస్, ఇది అవసరం. లేకపోతే ఏంటంటే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కొంచెం ట్రిక్కీ అవుతుంది. సో P/P+Q ఈక్వల్ టు Y/15 ఈక్వల్ టు X/X+6. Now let's look at the other triangle. ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో ఇవి రెండు ప్యారలల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి కరస్పాండింగ్ సైడ్స్, రైట్? నౌ అదర్ కరస్పాండింగ్ సైడ్స్ ఏంటి అంటే కనుక వీ హ్యావ్ టు గో బై దిస్. AB దానికి కరస్పాండింగ్ సైడ్ CD, BEకి DE అండ్ AEకి CE. అర్థమైందా? సో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి అని చెప్పినప్పుడు మనం ఎలా రాయొచ్చు, CD/AB ఈక్వల్ టు DE/BE ఈక్వల్ టు CE/AE అని రాయొచ్చు, రైట్? CD వాల్యూ ఎంత, Y అని ఇచ్చారు, రైట్? AB వాల్యూ 9 అని ఇచ్చారు, అంటే Y/9 ఈక్వల్ టు DE వాల్యూ Q డివైడెడ్ బై BE వాల్యూ P+Q, దట్ ఈజ్ ఈక్వల్ టు CE/AE. CE/AE అంటే ఇక్కడ AC కి CE లెన్స్ కూడా ఏమైనా డిఫైన్ చేయొచ్చు మీరు, r plus s ano ila kani manaku avasaram ledu andu gurinchi let's drop this quantity and use only this equation y by 9 equal to q divided by p plus q. Now look at this, y by 15 is p divided by p plus q, y by 9 equal to q divided by p plus q. ఈ రెండిటిని వాడదాం, వాడితే మనం y వాల్యూని తెలుసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తానంటే y బై 9 ప్లస్ y బై 15 రాస్తానంటే అదేమవుతుంది q బై p ప్లస్ q ప్లస్ p బై p ప్లస్ q. డినామినేటర్ సేమ్ రైట్, p ప్లస్ q అండ్ p ప్లస్ q. అందు గురించి ఏం రాయొచ్చు, న్యూమరేటర్ని యాడ్ చేసేయచ్చు. సో p ప్లస్ q డివైడెడ్ బై p ప్లస్ q. సో ఐ కెన్ క్యాన్సిల్ దీస్ టూ అండ్ సే దట్ దిస్ ఈస్ 1. సో y by 9 plus y by 15 equal to 1. ఇది one of the relations. దీన్ని simplify చేస్తే మనకు y value వస్తుంది. దానికోసం మీరు చూస్తే 9 and 15 ఉన్నాయి కదా, వాటి LCM ఎంత అంటే 45. So I can write 45. Okay. Now let me write y as is and this 45 divided by this 9 5 times, right? Plus now this 45 is there, divide that with this 15. Y raskunaka 3 times 15. So idemaindi 5y plus 3y divided by 45 equal to 1 aindi. Right? Ante 8y divided by 45 equal to 1. Right? Ante 8y equal to 45. So y equal to 45 by 8. So y value వచ్చేసింది మనకి. x వాల్యూ కనుక్కోవాలంటే y by 15 equal to x by x plus 6, right? అంటే 45 by 8 divided by 15 by 1 అనుకుంటే కనుక ఇదేమవుతుంది 45 by 8 into 15 అవుతుంది, right? So let's do that. y by 15 equal to 45 by 8 into 15. That is equal to x divided by x plus 6, right? 15 3 times. And 3 by 8 equal to x by x plus 6. Now cross multiplication chesam anukondi. 8 into x equal to 3 into x plus 6. Right? 3x plus 18 equal to 8x. Right? Deenni simplify chesthe 8x minus 3x minus 18 equal to 0, right? And 5x equal to 18. So x equal to 18 by 5. Now to answer the question, we can say that x equal to 18 by 5 centimeters and y equal to 45 by 8 centimeters. This is the answer. Understood?